అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డులో ఉండాలి. ఇది ప్లాన్డ్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరరావు, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు. ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకేనా? మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుకుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించా. కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన నాలుగు ఫ్లాట్లు రీసేల్ వచ్చింది. మలేషియా నుంచి ఒక పార్టీ కొట్టడానికి వచ్చింది. చుట్టుపక్కల తెలియదు బాక బేరం. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్? రేణుకుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతుందా? రియల్ ఎస్టేట్ యూనియన్ చేత స్టేట్ తెప్పించాం కదా. మావా, ఆ రోజు బస్ లో చూసానని చెప్పాను రాధిక, ఈ కాలేజీలోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముస్టేడ్ కూడా రకరకాలు ఉన్నాయి, కానీ ముస్టేడ్ మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడ్ లో కూడా తేడా ఉంటుంది. నువ్వు వచ్చేసావా? నీ బాడికి నువ్వు ఊరోజు వచ్చేసావు. నిన్ను తోడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బిల్లు కంపెనీ ఉన్నట్టు కదా, సైకిల్కి 10 బిల్లులు కొన్నావు వచ్చాను. అంతే, నా మీద నీకు అంత ప్రేమట్రా? ఉండదా మరి. అనయ్య, సైకిల్ సతీగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేనని ప్రేమను అలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నానే వాడిని అక్కడికి పంపారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేట్? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రియల్ రెట్టల్ ఎస్టేట్. రియల్ రియల్ రెట్టల్ బావా. దొంగనైనా పో, నేను క్షమించొచ్చు. ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చా? ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ వల్ల వద్దా? బెల్లు కంపెనీ పని ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొండడానికి వచ్చానని కహనీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ కొని టీవీ కొంటావా? నీ సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో? ఎవరది? నువ్వు వచ్చి వచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మళ్ళీ పశువులన్నింటినీ నేనే వేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకున్నా. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావా? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయిని మామయ్య అని పిలవాలి, మామయ్య అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. అక్కడ మాట్లాడుతున్నా, మీనింగ్లే మారిపోతాయి. అరే బావా, బావ నేను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను. నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుంది? కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా? నీకు అవసరమా? అవసరమంటారా నీకు ఇవన్నీ? తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చెట్టును చూడొద్దు, ఆ పయ్యన ఎదువందానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. ఎన్నాదు అప్పుడే నేను పరణ్యాలే. నువ్వు రాధికవే. ఈ రోడ్డులనే తిరిచి తిరిచి పరణ్యాల్ ఎవరైనా చూస్తే ఎందునే నెనకు. తిరుపతిలో నుంచి తిరిచి తిరిచి అనను, తిరుపతి అనే అంటాను. తమాషాలు ఉంది, పరయద్దు. పెద్ద కార్యం. మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా? ఎంత పట్టింది పరిగెందదు, పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలియదు, నువ్వు రాధికను మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎండ పేరు గోపిక, స్థలం పాలకాడ. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మమ్ముట్టి మోహన్లాల్ సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్ దీపిక పడుకుని నేను మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. ఏ, బొట్టులో రెండు షేప్లు ఉన్నాయి, ఒకటి నిలువు ఇంకోటి గుండ్రు, ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో తెలుస్తుంది.
సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. సాయంకాలంలో తపస్సు చెడు తామరే నువ్వే, నన్నే చూసాకి కోపించినావే పిల్ల. నిన్ను ఆశించా శ్వాసించా కోశించానులే, నిన్ను ఊహించా స్నేహించా మోహించానులే. నా జీవితం కాగితం నీది సంతకం. ఆ సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా మీరు మారిపోలేదా? కరెంటు స్తంభాలు చూడగానే కుక్క కాలెత్తినట్టు నీకేంట్రా ఈ చండాల అలవాటు? బంగారు లక్ష్మి క్లినిక్. ఈవిడ బంగారం లాంటి డాక్టరా? రండి. ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు? మీకేమిటి ప్రాబ్లం? దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిల్ ఓడే వచ్చి కుద్దుతాడు, ఎప్పు పంచర్ అయ్యేది, ఇప్పుడేమో ఒక కారు రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు, ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ చేస్తే మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి
చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి పడుకోండి, నేను వచ్చి చూస్తాను. ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే చెప్పాను.